దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం ఈనాటి దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికి మంచి ఆరోగ్యం శాంతి సమాధానాలు దయచేయమని మరియు మోనాకి మంచి చదువులు వ్రాసే ప్రతి పరీక్షలలో ఉత్తీర్ణత దయచేయమని మల్లవరపు జోసెఫ్ రాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించి దివ్యబలి పూజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు దయచేయమని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ మరణించిన ఏరువ శౌరెడ్డి కుటుంబంలో అందరూ ఎటువంటి మనస్పదులు లేకుండా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ కలిసి జీవించాలని దేవుని కృపలో ఎదగాలని అంతోని మేరీ సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలోని అందరికీ మంచి ఆరోగ్యం శాంతి సమాధానాలు దయచేయమని మరియు సాత్విక్ యాత్వికులకు మంచి జ్ఞానము చదువులు దయచేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించమని ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డలను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలను ఆస్వాదించమని అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ ప్రౌలికకు నీట్ పరీక్షలలో ఉత్తీర్ణత దయచేయమని సుబ్బారాయుడు సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా మరియు శౌర్య వికాస్కు ఆటంకాలన్నీ తొలగిపోయి త్వరగా వీసా రావాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అంతోని సాగర్కు మంచి ఆరోగ్యం ప్రసాదించమని భయం నుండి విడుదల దయచేయమని మరియు దేవుని జ్ఞానంతో నింపి దైవభీతితో ఎదగాలని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బాల నిరంజన్ మేరీ శ్వేత వారి కుటుంబ సభ్యులు సమర్పించి దివ్యబలి పూజ దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా మరియు ఏలంగో చేస్తున్న ప్రాజెక్టులో దేవుడు తోడ్పడి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని సమర్పించి దివ్యబలి పూజ మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలు దయచేయమని వారి ప్రత్యేకమైన తలంపు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ఓ పాపులకై దిగి వచ్చినట రోగులకై వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిది తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట వింటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక నీ పట్ల భయభక్తులు చూపెదము పితా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను పొందురుగాక క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి దివ్య పూజాబలికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించమని కోరుతున్న వారందరి ఉద్దేశాలు నెరవేరాలని వారి జీవితంలో వారి కుటుంబంలో ఏ కొరత లేకుండా దేవుడు మేమందరిని కూడా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను తదుపరి పాలు పంచుకోబోతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించాలని మీ అందరి కొరకు ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత అంతియోకు ఇగ్నేషియస్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఈయన పేతృగారి తర్వాత రెండవ పోపు గారిగా అంతియోకులో నియమించబడ్డారు. ఈయన దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ప్రభు పట్ల ఎంతో విశ్వాసము భక్తి కలిగినటువంటి పీఠాధిపతులు. ప్రి సహోదరుల, ప్రభు కోసం మరణించడానికైనా కూడా వెనకంజ వేయనటువంటి వ్యక్తి. ఈయన తన పుస్తకాల్లో ఈ విధంగా రాసుకుంటున్నాడు, నేను గోధుమ గింజను, ఈ గింజ ప్రజల కోసం ఉపయోగపడాలి, యేసు ప్రభు చేతుల్లో తుంచబడినటువంటి ఈ రొట్టె ఈ గోధుమ గింజ నుండి తయారు చేయబడింది, కాబట్టి నేను కూడా ఆయన చేతిలో తుంచబడినటువంటి గోధుమ రొట్టెగా ఉండటానికి నేను చాలా ఇష్టపడుతూ ఉన్నాను అని చెప్పి ఈయన రాసుకుంటూ ఉంటాడు. అలాగే తల్లి తిరుసభ విశ్వాసాన్ని బలపరచడం కోసం ఆయన 7 లేఖలు రచించి విశ్వాసాన్ని బలపరిచి విశ్వాసులను ఎంతగానో మరి ప్రోత్సహిస్తున్నటువంటి పీఠాధిపతులు. ఆయన మరి హతసాక్షి మరణానికి గురి అయి ఎన్నో పాటులు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించి వేదసాక్షి మరణానికి గురి అయ్యాడు. అయినా కూడా ఆయన మరణించబోతున్నాడు అని తెలిసి కూడా ప్రభు కోసం మరణించే అదృష్టం నాకు వస్తే నాకు అంతకన్నా కావలసింది ఏమీ లేదు అని ఆయన ఎంతో సంతోషంగా తన వేదసాక్షి మరణాన్ని గురించి సంతోషపడుతూ ఆ మరణం కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తి. ప్రభు కోసం మరణిస్తే నాకు అది ఒక అదృష్టం, ప్రభు సువార్తను బోధించడం ద్వారా మరణిస్తే అంతకంటే కావలసింది ఏదీ లేదని ఎంతో ఉత్సాహముగా ప్రభు కోసం వేదసాక్షి మరణాన్ని పొందినటువంటి పునీతుడు పునీత అంతియోక్ ఇగ్నేషియస్ గారు. కాబట్టి మరి సహోదరులారా, మనము కూడా ఆయన వలె మరి ప్రభు కోసం మరి జీవించడానికి, ప్రభు యొక్క చిత్తానుసారం జీవించడానికి ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా కూడా భరించుకుంటూ ముందుకు వెళ్ళే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజ బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. కరుణించు దీనుని దేవా, కాపాడు నీ దాసుని.
దాసుని దాసుని దీనుని దేవకపడు దాసుని కరుణించు దీనుని దేవకపడు దాసుని కరుణించు దీనుని దేవకపడు దాసుని నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా నీ సేవ చేయగా పరమియరావా నీ సేవ చేయగా వరమియరావా శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణం 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 కరుణించు దీనుని దేవా కాపాడు నీ దాసుని కరుణించు దీనుని దేవ కాపాడు దాసుని ఓ ప్రభువా ఆదిలోని భక్తులను దీవించిన విధముగా ఆదిలోని బిడ్డలను దీవించిన విధముగా ఆదిలోనికి వ్యతిరేకంగా పాపము చేసిన వారిని క్షమించిన విధముగా నన్ను కూడా క్షమించమని నన్ను కూడా దీవించమని మీ యొక్క చిత్తానుసారం జీవించే యోగ్యతను నాకు దయచేయమని ప్రార్థనలో విశ్వాసములో ఉపవాసములో గడిపే మహాకృపను దయచేయమని వేడుకుందాం. అలనాటి భక్తులను దీవించలేదా ప్రియమైన వారిని కరుణించలేదా అలనాటి భక్తులను దీవించలేదా ప్రియమైన వారిని కరుణించలేదా నా దీన ప్రార్థనను ఆలించు దేవా నా దీన ప్రార్థనను ఆలించు దేవా నా జీవితాశయం నెరవేర్చుమయ్యా నా జీవితాశయం నెరవేర్చుమయ్యా శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణం 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 కరుణించు శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము. ఓ ప్రభువా నీ కృప ఎల్లప్పుడూ మా వెన్నంట ఉండునుగాక. అది మా ముందును మా వెనుకను నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించు
చేసునట్లు దృఢ చిత్తమును వసుగును గాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని గురించి తెలుసుకోవాల్సినది వారికి తేట తెల్లమే. వాస్తవముగా దేవుడే వారికి దానిని ఎరుకపరిచెను. మొదటి పట్టణము పుణిత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 1:16 నుంచి 25 వరకు. నేను సువార్తను గూర్చి సిగ్గుపడుటలేదు, ఏలయనా అది విశ్వసించు వారందరకు, మొదట యూదులకు తరువాత అన్యులకు కూడా రక్షణ వసకు దేవుని శక్తి. ఏలయనా మనుషులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయునో సువార్త వ్యక్తపరచుచున్నది. అది విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు జరుగును. విశ్వాసము ద్వారా నీతిమంతుడు నిరంతరము జీవించును అని వ్రాయబడి ఉన్నది. మానవుల భక్తిహీతమైపై దౌర్జన్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగుచున్నది. వారి దౌర్జ్యము సత్యమును అణిచివేయుచున్నది. ఏలయనా దేవుని గురించి తెలుసుకోవలసినది వారికి తేట తెల్లమే. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి దైవత్వము సృష్టి వస్తు జాలములలో స్పష్టముగా విషిదమైనవి కనుక వారికి ఎట్టు సాకును లేదు. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవము వారు ఆయనకు ఇవ్వలేదు, ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాతములందు వ్యర్థులైరి. వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించినది. తాము బుద్ధిమంతులము అని చెప్పుకొనుచు వారు మరింత బుద్ధిహీనులైరి. అమరుడైన దేవుని మహిమను మర్త్యుడైన మనుష్యుని స్వరూపముగా పక్షుల యొక్క జంతువుల యొక్క సర్పముల యొక్క రూపములుగా తీర్చిదిద్దిరి. కనుక దేవుడు వారిని వారి హృదయములను దురాశకులను పరస్పర జుగస్పాకర ప్రవక్తుకులను వదిలివేసెను. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును వారు పూజించి సేవించిరి. ఆయన సర్వదా స్తుతి పాత్రుడు. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సెల ఏరులై తారుచున్నది
వానవలై మంచువలై కురియుచున్నది కేడారుల సిరైరులై పారుచున్నది సువార్త స్వరమిది ప్రభు యేసు వరమిది సువార్త స్వరణిది ప్రభు యేసు వరమిది పాపభరిత లోకమునకు ముక్తి పదమిది ముక్తి పదమిది హల్లెలూయా 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 ప్రభు మీతో మీ ఆత్మతోను ఉందురుగాక పునీతలు కాగారు రాసిన శుభవార్తలోనే భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక లూకా శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 37 నుండి 41వ వచనం వరకు ఆయన మాట్లాడుచుండగా ఒక పరిచయుడు తనతో కూడా భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించెను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండెను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుగు కొనకపోవుట చూసి పరిచయుడు ఆశ్చర్యపడెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిచయులు గిన్నెలకు పళ్ళెములకు బాహ్యశుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దౌర్జన్యముతో దుష్టత్వముతో నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును కూడా చేయలేదా? కనుక మీకున్న దానిని పేదలకు వసుగుడు, అప్పుడు అంతయు శుద్ధి అగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వామికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఒకరోజంట ఒక పరిచయుడు యేసు ప్రభువుని భోజనానికి ఆహ్వానించాడు. భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ పరిచయుడు గమనించింది ఏమిటంటే, యేసు ప్రభు కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం ఆయన గమనించాడు. అది గమనించినటువంటి ఆయన ఏదో ఒకలాగా ప్రశ్నార్థకంగా యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ఇది గమనించినటువంటి యేసు ప్రభు పరిచర్యునితో ఈ విధంగా అంటున్నాడు, మీరు బాహ్యశుద్ధి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు, బాహ్యంగా మీరు చాలా మంచిగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం దుష్టత్వంతోనూ దౌర్జన్యంతోనూ, అంటే రకరకాల పాపాలతోనూ వేషాలతోనూ రకరకాల దుష్క్రియలతోనూ నిండిపోయి ఉన్నదని యేసు ప్రభు ఆ పరిచయానికి చెప్తున్నాడు. ప్రి సహోదరులారా, విశ్వాస ఆధ్యాత్మిక భావనలో రెండు అర్థాలు గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఒకటి బాహ్యశుద్ధి, రెండవది అంతర్గత శుద్ధి. ఈ విశ్వాస యాత్రలో ప్రతి ఒక్కరూ కూడా బాహ్యశుద్ధితో పాటు అంతర్గత శుద్ధి కూడా తప్పకుండా కలిగి ఉండాలి. కానీ కొంతమంది ఏమో బాహ్యశుద్ధి గురించి ఆలోచించిన విధముగా అంతర్గతం గురించి ఆలోచించరు. కొంతమంది ఎక్కువగా వారి యొక్క ఆలోచనలన్నీ కూడా బాహ్యంగా బాహ్యశుద్ధి కొరకే ఆలోచిస్తూ ఉంటారు. బయటికి మనం మంచిగా కనిపించామా, బయటికి మనం మంచి దుస్తులు ధరించామా, బయటికి మన ఇల్లు అందంగా కనిపించిందా, బయట మనకు మంచి పేరు ఉందా,
ఈ విధంగా బాహ్యమైనటువంటి వాటి గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు, దాని కొరకే ఎక్కువగా తపిస్తూ ఉంటారు. కానీ లోపల ఎలా ఉందనేది గుర్తించుకోరు. నాకు తెలిసినట్టు ఒక వ్యక్తి ఉదయాన్నే సుమారుగా 7-8 గంటలకు మంచి బట్టలు ధరించి మంచిగా తలను దువ్వుకొని చక్కగా వైట్ అండ్ వైట్ బట్టలు ధరించి అతను కొనుక్కున్నటువంటి బుల్లెట్ బండి మీద ఉదయాన్నే వెళతాడు, మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తాడు. ఈయన పని ఏమిటంటే, బాహ్యంగా నేను అందంగా కనిపించానా, అందరికీ కనిపించానా, అందరి ముందు నా యొక్క పేరు ప్రతిష్టలు పెరిగాయా, అందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారా అనేది ఈయన యొక్క ఉద్దేశం. కానీ ఆ అందమైన తెల్లటి బట్టలు వేసుకోవడానికి ముందు స్నానం చేయడు, దానికంటే ముందుగా ఇల్లు శుభ్రం ఉండదు, ఇంటిలో వాళ్ళ గురించి ఆలోచించడు, కేవలం బయట గురించే ఆయన యొక్క బాహ్యాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన తిన్నాడా, ఆయన 10 మందిలో మంచిగా కనిపించాడా, 10 మంది యొక్క మెప్పును పొందుకున్నాడా, ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ లోపల ఆయన స్వభావం ఎలా ఉంది, కుటుంబం పట్ల ఆయన బాధ్యత ఎలా ఉంది అనేది ఆయన ఎప్పుడు కూడా గమనించలేదు. ఒకవైపు భార్య, ఒకవైపు పిల్లలు, డాడీ మమ్మల్ని కొంచెం పట్టించుకోండి, స్కూలుకు ఫీజులు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలని భార్య, ఈ విధంగా ఇంటిలో ఖర్చులు లేవు, ఇల్లు శుభ్రం లేదు, ఇంటిలో ఏ వస్తువులు కూడా లేవు అని ఒకవైపు భార్య మొత్తుకుంటుంది, పిల్లలు ఒకవైపు మొత్తుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇలాంటి వారినే బాహ్య శుద్ధి గురించి ఎక్కువగా ఆలోచించేవారిని ఈ విధంగా అంటూ ఉంటారు. ఇలాంటి వారు బాహ్య శుద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభుకి ఇష్టం లేనటువంటిది ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మంచిగా ఉండదు అని. విశ్వాస యాత్రలో బాహ్యంగా మనం శుభ్రంగా ఉండాలి, అంతర్గతంగా శుభ్రంగా ఉండాలి. బాహ్యం 10 మందికి చూపించుకోవడానికి మంచిగా ఉన్నానా, మంచిగా మాట్లాడానా, 10 మందిలో నా పేరు ప్రతిష్టలు మంచిగా ఉన్నాయా, ఇది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అంతర్గతంగా నా జీవితం ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబంలో నా యొక్క స్థానం ఏమిటి, నా పేరు ప్రతిష్టలు ఏమిటి అని చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరుల, ప్రభు అంటున్నాడు, బయట మీరు బాగానే కనిపిస్తున్నారు, అందంగానే కనిపిస్తూ ఉన్నారు, కానీ లోపల దుష్టత్వంతోనూ దౌర్జన్యంతోనూ నిండిపోయింది. ప్రియ సహోదరుల, పనిచేయలేక పని ఏమిటంటే రూల్స్ రెగ్యులేషన్స్. బయటికి వెళ్ళేటప్పుడు ఒక రూలు, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఒక రూలు, స్నానం చేసేటప్పుడు ఒక రూలు, అన్నం తినేటప్పుడు ఒక రూలు, నీళ్లు తాగేటప్పుడు ఒక రూలు, కొన్ని వేల రూల్స్కు బాలిసలు అయిపోయినటువంటి వ్యక్తులు ఈ పరిచయలు. ఈ రూల్స్ గురించే ఆలోచిస్తారు. వాళ్ళ రూల్స్ ఎలా ఉంటాయంటే, అది సాబత్తు రోజున ఏ పని చేయకూడదు, ఎవరికి సహాయం చేయకూడదు, ఎవరికి దాన ధర్మాలు చేయకూడదు, ఎవరిని ఆదుకోకూడదు, ఎవరిని ఓదార్చకూడదు, కష్టాల్లో ఉన్న వారిని చూడకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళ రూల్స్. అందుకనే ప్రభు అంటున్నాడు, సాబత్ దినమున మీ యొక్క ఎద్దు కానీ ఒక వస్తువు ఒక మనిషి కానీ బావిలో పడిపోతే తీయరా. మీ రూల్స్ రెగ్యులేషన్స్ 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు పెట్టుకున్న ప్రతి రూలు, మీరు పాటిస్తున్నటువంటి ప్రతి రూలు కూడా నీకును ఇతరులకును ఆశీర్వాదకరంగా ఉపయోగకరంగా ఉండాలి. కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా ఏ ప్రాణికి కూడా నష్టం వాటిల్లకూడదని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇలా గుడ్డిగా రూల్స్ పాటిస్తూ ఉంటారు, కానీ ఆ రూల్స్లో మానవత్వం లేదు, ఆ రూల్స్లో దైవత్వం లేదు, ఆ రూల్స్లో దేవునికి తగినటువంటి సమయం లేదు, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు కూడా లేవు. అందుకని యేసుప్రభు ఎప్పుడు కూడా పరిచయులతోనూ, యూదులతోనూ, ప్రధానార్చకులతోనూ, పెద్దలతోనూ ఆయన ఎక్కువగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి ఎక్కువగా తర్కిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము కూడా బాహ్య శుద్ధి కలిగి ఉండాలి,
అలాగే అంతర్గత శుద్ధి కలిగి ఉండాలి. ఈరోజు ప్రభు ఏమని చెప్తున్నాడు అంటే బాహ్య శుద్ధి మాత్రమే కాదు అంతర్గత శుద్ధి కూడా మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి, మీకున్న దానిని పేదలకు వసుగుడు అప్పుడు అంతయు శుద్ధి యగును. అంటే జాలి దయ కనికరము పేదవాళ్ల పట్ల మంచి స్నేహభావము సోదర భావము ప్రేమభావము ఆదరించే భావము ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉంటే లోపల బయట కూడా మీరు శుద్ధి కలిగి ఉంటారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బయటికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాం, బయటికి మన మాటలు చాలా వినసొంపుగా ఉంటూ ఉంటాయి, కానీ మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి అనేది మనం అందరం కూడా ఆత్మపరిచలన చేసుకోవలసినటువంటి సమయం ఇది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టం ఎవరు అని అంటే బాహ్యశుద్ధి కలిగి అంతర్గత శుద్ధి కలిగి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేవాళ్ళు, ఎవరికి హాని చేయకుండా, ఎవరికి ప్రాణ నష్టం కలిగించకుండా, ఎవరిని కూడా మోసం చేయకుండా, ఎవరిని కూడా మరి పల్లెత్తి మాట అనకుండా బాహ్యశుద్ధి అంతర్శుద్ధి కలిగి దేవుని చిత్తానుసారం జీవించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ప్రియ సహోదరులారా, మన బాహ్యం ఎలా ఉంది, మన అంతర్గత శుద్ధి ఎలా ఉంది, అందరం కూడా ఆత్మపరిచలన చేసుకుని విశ్వాస యాత్రలో రెండూ శుభ్రం చేసుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి ఈ జీవితాన్ని మనం ఎన్నుకున్నాం, దేవునిలాగా మారడానికి క్రైస్తవ జీవితాన్ని మనం ఎన్నుకున్నాం. కాబట్టి క్రైస్తవ జీవిత యాత్రలో మనం చివరి వరకు సంతోషంగా సమాధానంగా ఆ ప్రభువును చేరాలి అంటే రెండు హృదయశుద్ధి అలాగే బాహ్యశుద్ధి రెండు కూడా కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అందుకనే హృదయశుద్ధి కలవారే దేవుని దర్శించగలుగుతారు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ మంచి బాహ్యశుద్ధి మరియు అంతర్గత శుద్ధి ఈ రెండింటిని కూడా మనకు దయచేయమని, ఇవి మనం పొందుకుని ఉండాలంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. ఈనాటి పఠనాల ద్వారా మీకు ఇష్టమైనటువంటి బిడ్డలకు, మేము ఆరాధించే బిడ్డలకు, మేము ప్రేమించే బిడ్డలకు, మీ చిత్తానుసారం జీవించే బిడ్డలకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా, మీకు ఇష్టమైనటువంటి బిడ్డలకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే బాహ్యశుద్ధి మరియు అంతర్గత శుద్ధి. ఈ రెండు కూడా ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమ, మీ పట్ల ప్రేమ, విశ్వాసము, భయభక్తులు కలిగి జీవించే మహాకృప ఉన్నట్లయితే తప్పకుండా ఈ రెండింటినీ మేము పొందుకుంటామని మీరు వాక్యం ద్వారా వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఓ ప్రభువా, మేము కొనసాగిస్తున్నటువంటి విశ్వాస యాత్రలో ఒకటి ఉంటే ఇంకొకటి ఉండటం లేదు ప్రభువా, ఒకటి కలిగి ఉంటే ఇంకొకటి కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. ఓ ప్రభువా, రెండింటినీ కలిగి మీకు ఇష్టమైన బిడ్డలుగా సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మా బలహీనతల చేత ఏదో ఒకటి కోల్పోతూ ఉన్నాం ప్రభువా, మేము చేస్తున్న పాపాల చేత, మేము చేస్తున్న మోసాల చేత, దౌర్జన్యాల చేత ఏదో ఒకటి కోల్పోతూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు మీరు మాకు ధైర్యం ఇస్తూ ఉన్నారు, నాయందు భయభక్తులు కలిగి, నాయందు విశ్వాసము కలిగి, పేదల పట్ల ప్రేమాప్యాయతలు కలిగి నన్ను ప్రేమిస్తూ ఇతరులను ప్రేమించినట్లయితే తప్పకుండా మీకు బాహ్యశుద్ధి అంతర్గత శుద్ధి రెండు కూడా మీకు సొంతం అవుతాయని పలుకుతూ ఉన్నారు. ప్రభా, ఇలాంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మాలో ప్రభా బయటకు చాలా అందముగా కనిపిస్తూ ఉన్నాం, చాలా మంచిగా కనిపిస్తూ ఉన్నాం, కానీ ప్రభా ఇతరులు బాగుపడుతుంటే ఓర్వలేకపోతూ ఉన్నాం, ఇతరులు మరి పైకి ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతున్నాం. స్వార్థము, అసూయ, గర్వము, అహంకారము, రకరకాల బలహీనతలు ప్రభా అంతర్గత శుద్ధి చేసుకోకుండా మరి ఆటంకాలుగా ఉన్నాయి. ప్రభా వాటన్నిటిని తొలగించి ఈ దివ్య పూజా బలిలో ఈరోజు మేము మీకు మాట ఇచ్చే కృపను దయచేయమని, అంతర్గత శుద్ధిని బాహ్యశుద్ధిని రెండు కలిగి మేము వెంబడించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా, వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి దేవా. ఎవరెవరైతే దివ్య పూజా బలిని సమర్పించారో
ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో ఎవరెవరైతే దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి ప్రభా వీరు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలుసు తండ్రి ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నారో మీకు తెలుసు దేవా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయం కోరుతున్నా ఈ బిడ్డలందరినీ దీవించండి ఇప్పుడు లైవ్లో చూస్తున్న బిడ్డలందరినీ కొంత సమయం తర్వాత చూడబోతున్న వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని డివైన్ వాయిస్ ఛానల్ దీవించమని ఈ ఛానల్ అభివృద్ధికై పని చేస్తున్న ఈ ఛానల్ ముందుకు నడిపించడానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ దివ్య పూజాబలి ఇదిగో ప్రభు బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఓదార్చే విధంగాను సంతోషాన్ని సమాధానాన్ని దయచేసే విధంగాను మంచి ఆయుధారోగ్యాలను దయచేసే విధంగాను కుటుంబంలో ప్రభు ఐక్యత కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేసే విధంగా ఈ దివ్య పూజాబలిని మార్చమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రభు దీవించుమా ఈ కానుకలను మాయార్పణలను దీవించుమా ప్రభు దీవించుమా ఈ కానుకలను మాయార్పణలను దీవించుమా ప్రభు దీవించుమా సర్వము నీవే సకలము నీవే అన్నియు నీవే చేకొనుమా సర్వము నీవే సకలము నీవే అన్నియు నీవే చేకొనుమా మే మార్పింతుము నవధాన్యములను మే మార్పింతుము నవధాన్యములను మా హృదయములను మీ కొరకు దీవించుమా ప్రభు దీవించుమా ఈ కానుకలను మాయర్పణలను దీవించుమా ప్రభు దీవించుమా సహోదరి సహోదరు నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని మీరు స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించు అర్పణలతో పాటు దయతో స్వీకరింపుము. భక్తితో మేము నిర్వహించు ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గమహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటును మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హొసన్నా. ప్రభువు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హొసన్నా.
మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో మీ అందరి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని విశ్వాసంతో భక్తితో ప్రార్థన చేద్దాం. పవిత్రుడవు సర్వ పవిత్రతకు టయువు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని పుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆవిధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఈరోజు దివ్య పూజాబలు సమర్పించమని కోరిన ప్రతి ఒక్క బిడ్డను, వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నింటినీ కూడా ఆశీర్వదించి దీవించి నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని,
మరి ప్రత్యేకంగా చదువుకుంటున్న బిడ్డలను, విదేశాల్లో ఉన్న బిడ్డలను, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను, అనేక సమస్యలతో బంధకాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, సంతానం లేనటువంటి బిడ్డలను ఆశీర్వదించమని, మంచి గర్భాన్ని ఫలింపచేయమని, ఉద్యోగం లేని బిడ్డలను, మరి ఆయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, వారందరినీ కూడా మీ ఆధీనంలో ఉంచి వీరందరికీ బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా డివైన్ వాయిస్ ఐసీ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ఈ ఛానల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెప్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. మానాటికి కావలసిన మాయనము మాకు అనుగ్రహించండి. మా ఇంత అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపబడక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు అన్నికీలుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరం గ్రపిల్ల, లోకం యొక్క పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గ్రపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గ్రపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గ్రపిల్ల, మనందరి కొరకు మరణించి మరణాన్ని జయించినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించడానికి పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానము, ఆయన ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. దీపమా నీవే
అభయము అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము నీ దివ్య రాజ్యం భూమి ఎందు రావాలి నీ చిత్తం భూమి ఎంత జరగాలి నీవి భూమి పాడాలి నీ దివ్య కీర్తం భూమి ఎందు స్వర్గ రాజ్యం రావాలి అనుదిన దివ్యహార ప్రతిరోజు మాకు వండి తండ్రి అయిన దైవమా అనుదిన దివ్యహార ప్రతిరోజు మాకు వండి తండ్రి అయిన దైవమా అబ్బా దైవమా నీవే జీవము ఆశా దీపమా నీవే అభయము. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు అతని యథార్థ రూపమును మనము చూతుము, కనుక అతని వలె అగుదుము. మొదటి యోహాను 3:2. ప్రార్థించుదము ఓ ప్రభువా, పరమ పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తములతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్న నీ వైభవమును మిక్కిలి వినయముతో కొనియాడుచున్నాము. మాలోని పాత స్వభావమును రూపుమాపి నీ కుమారుని దైవ స్వభావములో మమ్ము భాగస్తునిగా చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. Thank you.
కృపకు నీవు ప్రాప్తురలవి అవితివమ్మ. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడితివమ్మ. దేవుని కృపకు నీవు ప్రాప్తురలవి అవితివమ్మ. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడితివమ్మ. దేవాతి దేవుడేయా, దేవాతి దేవుడై నీ గర్భమందు జన్మించినమ్మా. వందనం ఓ మరియమ్మా, నీకే మా వందనం. వందనం ఓ మరియమ్మా, నీకే మా వందనం. పావన చరణి ఓ మరియమ్మా, దేవుడి కుమారుని తల్లివి నీవమ్. పావన చరణి ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్.